హైదరాబాద్ మీర్పేట్ పరిధిలోని ఓల్డ్ బాలాజీ నగర్ వాసులు ఆందోళనకు దిగారు. గత 3 నెలలుగా మురుగు నీళ్ళల్లోనే ఉంటున్న అధికారులు కార్పొరేటర్లు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మురుగు నీటిలోనే నిలబడి మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి సవితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు మీర్పేటలో మురుగు నీళ్లు ఒక కాలనీ నుంచి మరో కాలనీకి వస్తుండడంతో రెండు కాలనీల ప్రజలు గొడవకు దిగారు. రోడ్డుకు అడ్డంగా మట్టి పోయడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. స్థానిక కార్పొరేటర్ల ముందే రెండు కాలనీల ప్రజలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మంచి అవి నీళ్ళు కొట్టుకొచ్చినప్పుడు అయితే పర్వాలేదు పోనీ అని ఊరుకున్నాం. ఇళ్ళన్నీ గడిచిపోయినాయి, ఇంట్లో ఫర్నిచర్ సహా అన్ని పోయినాయి, కార్లు మురిగిపోయినాయి. అప్పుడు కూడా మేము ఇంత బాధపడలేదు, కానీ ఈ మురుగు వాటర్తో అందరికి జ్వరాలు, పిల్లలకి మాకు జ్వరాలు, మొత్తం దోమలు. అక్కడ అక్కడ ఖాళీ ప్లాట్లు వచ్చి నీళ్లు పోతుండే. ఇప్పుడు ఖాళీ వాళ్ళు మూసేసి ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మొత్తం నీళ్ళన్నీ మా ఇళ్ళలోకి వస్తున్నాయి. ఇప్పుడు మేము ఏం చేయాలి? రోడ్ బ్లాక్ చేసి లేదు, ఏమైనా ఇంట్లో కూరగాయలు లేవు, నీళ్లు లేవు, మంచిళ్ళు తాగడానికి ఇంట్లో కూర్చుంటే అన్నం తినిపోతే అవుతుంది, వామిటింగ్ వచ్చేస్తుంది, అంత వాసన. మేము అధికారులకు వెళ్ళి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవ్వరు రావట్లేదు మా దగ్గరికి. మరి మేము ఇలాగే చచ్చిపోవాలా? మరి ఏం చేయాలో చెప్పమని. మేము గత 4 నెలల నుంచి అసలు కష్టం అంటే అసలు మొత్తం డ్రైనేజ్, మనం ఎవరు ఎట్లా లెటర్ పోతే అట్లా ఇళ్ళకి వచ్చేసింది అంతా గలీజ్. అసలు ఎవరు ఏం చేసినా ఇప్పుడు 4 నెలల నుంచి మేము సఫర్ అయ్యి ఏం చేసినామంటే రాత్రి మా తల్లి దగ్గర మట్టి వహించి ఇప్పుడు ఆడ మొత్తం ఏం చేశారు అందరూ కుమ్మక్కాయ కార్పొరేటర్లు అంతా కుమ్మక్కాయ అవి మొత్తం మెయిన్ రోడ్ బ్లాక్ చేసి వాళ్ళ పేర్లేదు. కానీ ముగ్గురు ఆడు నిలబడ్డం కదా, ముగ్గురు ఆయన ఇద్దరు కలిసి అక్కడ మొత్తం ఒక కూరగాయలు లేవు, ఒక హాస్పిటల్ వెళ్దామంటే లేదు, మొత్తం రోడ్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. మరి కార్పొరేటర్ సపోర్ట్ చేస్తలేరు, వాళ్ళు ఏమంటలేరు, ఆ నిలబడి చూస్తారు, కానీ వాళ్ళు బ్లాక్ చేసిన సపోర్ట్ చేస్తారు. ఈ ప్రాబ్లం మొత్తం రిటర్న్ కొడుతుంది. పాలు లేవు, నీళ్లు లేవు, తిండి లేదు, పిల్లలకు బయటకు వెళ్ళడానికి లేదు, ఆఫీసులు మానుకొని కూర్చోవాలి. ఎట్లా బతకాలి చెప్పండి? ఎట్లా బతకమంటారు? చచ్చిపోమంటారా? ఈ నీళ్ళ దుఃఖి చచ్చాం ఆడవాళ్ళందరం కలిసి ఇల్లు పోని ఇందులోనే చేస్తామండి. ఇందులో ఆత్మహత్య చేసుకుంటే మేము లేడీస్ కలిసి ముగ్గురు అక్కడే ఉన్నారు. మీరు అక్కడ తిప్పండి. ఒక్కొక్క కార్పొరేటర్ మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు మాకు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, రాత్రి రాత్రి గడిచి ఎక్కడ పోయామండి? ఇంట్లో చేసుకుని పోయినాము. ఇప్పుడు ఎట్లా పోవాలి? ఎట్లా చావ పంటలు బతుకమంటే ఇందులో నీళ్ళలో సద్దామనే వచ్చామండి ఈ రోజు. ఏదైనా